విశాఖ జిల్లా పెదపైలు మండలం మారుమూల పెదకోడపల్లి కుంతుర్ల కిముడుపల్లి పంచాయతీల గిరిజన ప్రజల దశాబ్దాల కలను అరకు నియోజకవర్గ శాసనసభ్యులు చెట్టి ఫాల్గుణ నెరవేర్చారు. గత స్వాతంత్ర్యం అనంతరం ఆ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రహదారి కష్టాన్ని శాసనసభ్యులు తీర్చారు. పెద్దకోడపల్లి నుండి గుత్తుల పుట్టు వరకు 2,80,00,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు శంకుస్థాపన పనులు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ప్రారంభించారు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గిరిజనులకు పోడుభూమి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను ఎంపీ మాధవి ఎమ్మెల్యే ఫాల్గుణ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణకు జయధ్వానాలతో పెదకోడపల్లి కిముడుపల్లి కుంతుర్ల గ్రామ పంచాయతీలు గిరిజన ప్రజలు జనహారతి పట్టారు. ఎన్నో ఏళ్లుగా రోడ్డు లేక నానా అవస్థలు పడుతూ గతంలో ఎంతో మంది అధికారులను గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులను కలిసి మొరపెట్టుకున్న ఫలితం శూన్యమని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పెదకోడపల్లి రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానికి అరకు నియోజకవర్గ శాసనసభ్యులు చెట్టి ఫాల్గుణ గారికే దక్కుతుందని స్థానిక ప్రజలు కీర్తిస్తున్నారు. అరకు నియోజకవర్గ శాసనసభ్యులు చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ, ప్రజల కోసం నిరంతరం కష్టపడతామని, ప్రజల బాగు కోసం ప్రతి క్షణం ఆలోచిస్తామని, పరితపిస్తామని, చివరి శ్వాస వరకు ప్రజల సేవే చేస్తామని శాసనసభ్యులు ప్రజల హర్షధ్వానాల మధ్య వెల్లడి చేశారు. అరకు పార్లమెంట్ సభ్యురాలు మాధవి మాట్లాడుతూ, గిరిజన పక్షపాత ప్రభుత్వం మనదని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టి అందిస్తుందని, ఇక మనకు మంచి రోజులే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత, శివప్రసాద్, చిట్టిబాబు, జీవన్, తమన్నా, రామన్న, అప్పారావు, రామారావు, రామ్దాస్, జర్సింగి, సూర్యనారాయణ, వి ఆనందరావు, బొంజుబాబు, ఉమామహేశ్వరరావు, కె సురేష్, కె సూర్యనారాయణ, కొండబాబు, అన్ని శాఖల అధికారులు, వైసీపీ పార్టీ కార్యకర్తలు, ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలా నిలబడ మాకు సరే అందరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నా. జై జగన్! మన కనపడదు అక్కడ అరకు ఎమ్మెల్యే గారి నాయకత్వం, అరకు ఎంపీ గారి నాయకత్వం. జై జగన్! జై జగన్! జై జగన్! అరకు ఎమ్మెల్యే గారి నాయకత్వం, అరకు ఎమ్మెల్యే గారి నాయకత్వం. జై జగన్! జై జై మాధవి! జై జై మాధవి!
అలా నిలబడ మాకు సరే అందరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? జై జగన్! 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 మన కనపడదు అక్కడ కన అరకు ఎమ్మెల్యే గారి నాయకత్వం, అరకు ఎంపీ గారి నాయకత్వం. జై జగన్! జై జగన్! జై జగన్! అరకు ఎమ్మెల్యే గారి నాయకత్వం, అరకు ఎమ్మెల్యే గారి నాయకత్వం. జై జగన్! వాలంటీర్ ఎవరు? వాలంటీర్ మాని రవి. రవి మన పంటలకు, మన చిరుధాన్యాలకు ఏవైతే ఇక్కడ మనం పండిస్తున్నామో దానికి మంచి మార్కెట్ వాల్యూ పెరిగింది. మరి పూర్వం మరి పెద్దలు ఏవైతే పండించారో అవన్నీ మళ్ళీ రైతు భరోసా డబ్బుల ద్వారా మీ మీ పొలాల్లో అవన్నీ పండించి మరి మనకు ఒక సంప్రదాయం ఉంది. మనం ఎవరింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకి పండిన ధాన్యము, మనకి పండిన కందులో పట్టుకెళ్ళి ఇస్తాము. మనం ఈ ప్రాంతానికి వచ్చాను, ఇప్పుడు ఏముంటే అవి ఇవ్వండి పట్టుకెళ్తాను. తర్వాత వచ్చినప్పుడు మాత్రం ఎక్కడైతే మరి మన పంటల కోసం కింద రకరకాల పేర్లు పెట్టి అమ్ముతున్నారో అవి బాగా అభివృద్ధి చెంది రేపు పొద్దున్న నేను పట్టుకెళ్ళాలంటే నా బండి సరిపోనంతలాగా మీరు పండించాలి. మన కందులు కానీ, మన రాగులు కానీ, మన తెల్ల పిక్కలు, మన పిక్కలు బాగా డిమాండ్ ఉంది. అలాగే చెడ్డ పిక్కలకి, ఇలాగ వస్తున్న పిక్కలకి అన్నిటికి మంచి నిజంగా కిందన మంచి రేటు ఉందమ్మా. దాన్ని మీరందరూ కూడా రైతులకు ప్రోత్సహించి యూత్ కూడా మరి రైతులు ఎటువంటి పంట వేసుకుంటే వాళ్ళకి ఉపయోగకరమో రైతు భరోసా కేంద్రంలో చెప్తారు. కానీ యూత్ కూడా మర్చిపోకుండా మన తాతలు ముత్తాతలు ఏవైతే పండించారో ఆ పంటలు మీరు పండించి మన ప్రాంతానికి రేపొద్దున్న వాళ్ళందరూ వచ్చి మన దగ్గరకు వచ్చి కొనుక్కొని తీసుకువెళ్ళాలి. ఆ రకంగా మీరు అందరూ ఉపయోగించుకోవాలి. అలాగే ప్రతి ఒక్క పథకం మరి ఇక్కడ ఉన్న వాలంటీర్ యొక్క చర్యల ద్వారా మీకు అందుతుందని నేను భావిస్తున్నాను. ఏవైతే ప్రతి మారుమూల ప్రాంతానికి రాలేము, కనుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పరిచి ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారే, సచివాలయ వ్యవస్థ ద్వారే నెరవేరాలని మరి గొప్ప సంకల్పంతో ఈ వ్యవస్థ తీసుకొచ్చారు. దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఎలా ఏ పథకం ఎవరికి వర్తిస్తుంది ఎవరు నష్టపోకుండా. అలాగే మొన్న మండల్ హెడ్ క్వార్టర్ లో పట్టాలు పంచాము. పిఓ గారు అలాగే ఆదివమైన గారు ఒకటే చెప్పారు, ఇంకా సర్వే జరగడం చాలా మంది ఉన్నారు, పట్టాలు రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు కూడా నిరుత్సాహపడకండి, మళ్ళీ సర్వే చేస్తాము. మీ పట్టాలు అర్హులైన వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తామని తెలియజేయడం జరిగింది. మరి మీరందరూ కూడా మన కోసం నిరంతరం మరి పట్టాలు పంపిణీ విషయంలో మరి పిఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మీ ఊరు విఆర్ఓ కానీ మన ఎంఆర్ఓ గారు కానీ అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ పట్టాలను మనకి డిస్ట్రిబ్యూట్ చేయడంలో ఎంతో కరోనా టైంలో కూడా కష్టపడ్డారు. వాళ్ళందరికీ హృదయంగా తెలియజేస్తున్నారు.